అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మగవాడి మనసు రచయిత అంబిక అనంత్ గారు ఇక కథలోకి వెళితే పాలిపోయి నీరసంగా ఉన్న శాంతి మొహాన్ని చూస్తున్నాడు మూర్తి ఆసుపత్రిలో చేరి వారం రోజులైనా జబ్బేమిటో ఇంకా చెప్పడం లేదు డాక్టర్లు ఆఫీసు నుండి ఆసుపత్రికి ఆస్పత్రి నుండి ఇంటికి తిరుగుతూ మధ్య మధ్య గంటల కొద్దీ క్యూలో నిలబడి రక్త పరీక్షలకు స్కానింగులకు డబ్బు కడుతూ శారీరకంగా మానసికంగా అలసిపోయి తనే ఒక రోగిలాగా కనపడుతున్నాడు మూర్తి డబ్బు ఖర్చు ఖర్చవుతోంది ఇన్నిసార్లు స్కానింగ్ చేశారు ఇప్పుడు ఇంకా ఏదో సిటీ స్కాన్ చేస్తామంటున్నారు ఇవాళన్నా తేలుస్తారో లేదో నాకేం మాయరోగమని నా వల్ల మీరు మంచాన పడేలా ఉన్నారు దిగులుగా గిల్టీగా అంది శాంతి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఆమె చేతికి హార్లిక్స్ గ్లాసు అందించాడు మూర్తి ఆలోచనల వలలో చిక్కుకున్న అతని మనసు అలసిపోతున్న శరీరం ఒక మర ఉంది అతని పరిస్థితి టైంకి అన్నీ చేయడమే తప్ప ఇంకా మరేది ఆలోచించలేకపోతున్నాడు అది అర్థం చేసుకున్నట్లుగా మౌనంగా హార్లిక్స్ తాగుతూ గుండెలోనే బాధను అనిచేసుకుంది శాంతి ఒక అతి సామాన్యమైన మధ్యతరగతి కుటుంబం వారిది శాంతి అనారోగ్యం చాలా అస్తవ్యస్తం చేసేసింది ఆ ఇంటి పరిస్థితిని హైదరాబాదు మహానగరంలోని ఆ సమిష్టి కుటుంబంలో పాత పద్ధతుల్ని పట్టుకొని వ్రేలాడుతూ మడి తడి ఆచారాలే మనిషి వ్యక్తిత్వం మనుగడ అనుకుంటూ అభ్యుదయ భావాలు కానీ విశాల హృదయం కానీ లేని మూర్తి తల్లి ఆండాళ్ళు రిటైర్ అయ్యాక మగవాడు కాలు మీద కాలు వేసుకొని పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి కానీ పూచిక పుల్ల కూడా కదపకూడదు పుస్తకాలు అద్దెకు తెచ్చుకొని వాటిని తిరగేస్తూ కాలం గడపాలనే మనస్తత్వం ఉన్న తండ్రి వెంకట్రావు ఆండాళ్ళు చాదస్తానికి వెంకట్రావు బద్ధకానికి తాళం వేయడానికి భర్త చనిపోయి వీరిని ఆశ్రయించిన వెంకట్రావు చెల్లెలు కమలమ్మ కాలేజీ చదువు ఎంతకీ పూర్తి చెయ్యని తమ్ముడు రంగా హై స్కూల్లో ఉన్న చెల్లెలు లక్ష్మి ఇది మూర్తి కుటుంబం అందరి అవసరాలు తీరుస్తూ ఇంటెడు పని చేస్తూ సౌమ్యంగా నడుచుకుంటూ అందరికీ తలలో నాలుకైన శాంతి పడక వెయ్యటం చాలా ఇబ్బందిగా ఉంది అందరికీ ఆమె ఆసుపత్రిలో చేరిన రోజు నుండి ఎవరి పనుల్లో వారు మునిగిపోయి మూర్తికి ఆఫీస్కు బయలుదేరే లోపల కనీసం టిఫిన్ కూడా రెడీ చేయలేకపోతున్నారు ఖాళీ కడుపుతో ఖాళీ అవుతున్న జేబుతో క్షణ క్షణం గుండె మాత్రం బరివెక్కుతోంది మూర్తికి భర్తను అలా చూస్తున్న శాంతికి మనస్తాపం నీరసం ఎక్కువైపోతున్నాయి తనను త్వరలో ఆరోగ్యవంతురాల్ని చేయమని ఆ దేవుణ్ణి ప్రతి క్షణం వేడుకుంటోంది తన నడుం నొప్పి వల్ల తనొక్కతే కాదు ఎందరు బాధపడుతున్నారు అని కుమిలిపోతోంది నాలుగు రోజులు నాలుగైదు రకాల పరీక్షలు చేసి డాక్టర్లు తేల్చి చెప్పారు శాంతికి వెన్నెముకలో టీబీ వచ్చిందని పూర్తి విశ్రాంతి అవసరమని కనీసం ఏడాది పాటు వైద్యం చేయించాలని కానీ జబ్బు పూర్తిగా నయమవుతుందని పూర్తి ఆరోగ్యవంతురాలు అవుతుందని భరోసా ఇచ్చారు డాక్టర్లు ఆమెకు విశ్రాంతితో పాటు బలవర్ధకమైన ఆహారం ఇవ్వాలని ఆమెకు సపర్యలు చేస్తూ ఒక మనిషి ఎప్పుడూ తోడు ఉండాలని నాలుగైదు నెలలు వెన్నెముకల్లో జబ్బు తగ్గుతూ బలం పట్టే వరకు నడుంకి బెల్ట్ కట్టుకొని జాగ్రత్తగా ఉండాలని చెప్పారు అందరి మొహాలు పాలిపోయాయి ఇంటి పరిస్థితిని ఊహించుకున్న మూర్తికి మాట రావట్లేదు శాంతి ఆసుపత్రిలో ఉండడం వేరు ఆమెను డిశ్చార్జ్ చేశాక ఎలా ఆ ఊహే అతనికి భయం వేసింది ఎలాగో మనసుని సమాధాన పరచుకొని శాంతికి ఇప్పించాల్సిన ఇంజక్షన్లు మందులు రాయించుకొని ఆసుపత్రికి కట్టాల్సిన మొత్తాన్ని కట్టేసి డాక్టర్లు చెప్పిన జాగ్రత్తలన్నీ మళ్ళీ తలచుకుంటూ శాంతిని ఇల్లు చేర్చాడు ఇలాంటి అనూహ్యమైన పరిస్థితికి తనే కారణమని లోపల కుమిలిపోతోంది శాంతి భగవంతుడా పెద్దవాళ్ళకి నేను సేవ చేయాల్సింది పోయి వాళ్లతో నేను సేవ చేయించుకునే సంకట స్థితిలో నన్ను పడేశావు ఏం తప్పు చేశానని అనుకుంటూ కన్నీరు కార్చింది తనలోని బాధని ఆలోచనల్ని అన్నీ మూర్తికి చెప్పి ఓదార్పుని పొందుదామనుకుంది కానీ మౌనంగా ఏదో దీర్ఘాలోచనలో ఉండి రాత్రంతా అలా కూర్చొని ఉన్న అతనిని చూసి తను హాయిగా పసిపాపల అతని వెచ్చని కౌగిట్లో ఒదిగిపోయి నిద్రపోయిన రాత్రుళ్ళు గుర్తుకొచ్చాయి తన విధి వక్రించింది విరక్తిగా నవ్వుకుంది శాంతి ఎదురుగా గోడ మీద ఫ్రేమ్లో ఉన్న కవిత ప్రేమ కవిత ఆమెలో ఉద్వేగాన్ని మరీ పెంచింది అనాథాశ్రమంలో పెరిగిన ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మూర్తి ఆ ప్రేమ చిహ్నం ఆ కవిత ఎన్నిసార్లు ఆనందంగా చదివిన ఆ అక్షరాలు ఇప్పుడు అలుక్కుపోయినట్టు కనిపించాయి కన్నీటి తెరల్లోంచి మగవాడు ప్రేమికుడిగా ఎంత భావోద్వేగాన్ని చూపగలడో మొగుడయ్యాక అంత చప్పబడిపోగలడు ఎంత అంటి అంటనట్టు నిర్వికారంగా ఉండిపోయాడు మూర్తి టీబీ వచ్చింది తన వెన్నెముకకి కానీ మనసుకి కాదు కదా ప్రేమ భాండారమైన మనసు పదిలంగా ఉంది కదా అంటే ఈ శరీరాన్ని ప్రేమించాడా అతను ఆలోచనల ఆవేదనల సుడిగుండంలో కూరుకుపోతున్నట్టనిపించింది శాంతికి రాత్రంతా మర్నాడు మామూలుగానే తెల్లవారింది ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు శాంతి మాత్రం మంచంలో అలా పడుకునే ఉంది ఆస్పత్రిలో అలా ఉండడం వేరు ఇంట్లో అందరికీ ఇన్నాళ్ళు ఒక కీ ఇచ్చిన యంత్రంలా అన్నీ చేసి పెట్టి ఇవాళ అలా పడుకోవడం ఆమెకు శారీరక బాధ కన్నా కష్టతరం మూర్తి ఆమెకు మొహం కడిగించి టిఫిన్ కాఫీ అయ్యాక మందులిచ్చి ఆఫీస్కి వెళ్ళిపోయాడు నుండి నీళ్లు కావాలనో బాత్రూమ్కి తీసుకెళ్లమనో ఇలా ఒక్కొక్క పని అత్తగారనో మూర్తి మేనత్త కమలమ్మనో అడుగుతూ మనసులో చితికిపోతూ కన్నీరు మున్నీరయ్యింది వారి మొహం మీది చిరాకును చూస్తూ తన అసహాయతను తనే చెప్పించుకుంటూ ఉండిపోయింది కానీ రాత్రికి ఇల్లు చేరిన మూర్తికి తన గోడు చెప్పుకోవాలనిపించలేదు కొన్ని నెలలు సాగాల్సిన ఈ స్థితిని తను ఎంతగా ఓడ్చుకోవాలో మిగతా అందరూ అంతే భరించాలి అనుకుంటూ చిరునవ్వుతో రండి అంది మౌనంగా బట్టలు మార్చుకొని బయటకు వెళ్ళాడు మూర్తి అతనికి భోజనం వడ్డిస్తూ తామిద్దరూ శాంతికి ఎంత సేవ చేశారో ఎంత కష్టపడ్డారో నిష్ఠూరంగా చెప్తోన్న అమ్మను మేనత్తను చూస్తూ నాకు తెలుసు శాంతిని రోజంతా జాగ్రత్తగా చూసుకోవడం కష్టమేనని మీకు వయసు మీద పడింది నేను ఆఫీస్కు సెలవు పెట్టి తనని చూసుకోలేను డాక్టర్లు చెప్పినట్టు శాంతికి సహాయంగా ఉండటానికి ఒక మనిషిని పెట్టడానికి నాకు ఆర్థిక స్థోమత లేదు తమ్ముడు చెల్లెలు వారి చదువుల్లో వాళ్ళు ఉంటారు అసలు ఈ పరిస్థితిని ఎలా మనం దాటగలమా అనిపిస్తోంది అన్నాడు మూర్తి అలా నాలుగైదు రోజులు గడిచాక రాత్రి భోంచేస్తూ మూర్తి బాగా ఆలోచిస్తే నాకు ఒక ఆలోచన వచ్చింది అన్నాడు మన సమస్యకు అదొక్కటే పరిష్కారం ఏమిటది ఆత్రంగా అడిగారు ఆండాళ్ళు కమలమ్మ నేను శాంతికి విడాకులు ఇస్తాను అన్నాడు మూర్తి మాట్లాడకుండా అన్నం తింటున్న రంగా లక్ష్మి ఒక్కసారిగా అదిరిపడ్డారు అన్నయ్య ఏంటి నువ్వు అంటున్నది అన్నాడు రంగా అవునురా మీ వదనకు పూర్తి విశ్రాంతి మంచి పోషణ అవసరం నేను వాటిని సంపూర్ణంగా ఆమెకు ఇవ్వలేను కనీసం విడాకులిస్తే తను పెరిగిన అనాథాశ్రమానికే తిరిగి వెళ్ళిపోతుంది అక్కడ ఆమెకు కావాల్సినంత విశ్రాంతి మంచి వసతులు ఉంటాయి అన్నాడు మూర్తి ఎలాంటి అచ్చట్లు ముచ్చట్లు తీర్చలేని ఒక అనాథను పెళ్లి చేసుకున్నందుకు మూర్తిని అతన్ని లోబర్చుకుందని మాయలో పడేసిందని శాంతిని ద్వేషిస్తూ ఇద్దరిని ఏదో ఒక రకంగా కష్టపెట్టిన ఆండాళ్ళుకి మూర్తి మాటలు ఎంతో తీయగా అనిపించాయి మనసులో నుండి పెద్ద బరువు దించినట్టయింది ఆనందంగా నవ్వుతూ అవునరా మూర్తి ఆ పని చేయి అన్ని విధాలా అందరికీ మంచిది అంది అన్నయ్యలో ఇలాంటి దుర్మార్గుడు దాగున్నాడని తెలుసుకున్న లక్ష్మి గుడ్ల నీరు నింపుకొని కంచంలో చెయ్యి కడుక్కొని లేచి వెళ్ళిపోయింది విచ్చలవిడిగా తిరిగినా చదువుని లక్ష్య పెట్టకుండా సమయాన్ని డబ్బుని దుబారా చేస్తున్న రంగాకు అన్నయ్య వదినల మీద అనురాగం గౌరవం ఉన్నాయి కానీ అన్నయ్య ఇంత కుటిలంగా ఆలోచించగలడని తెలుసుకున్న అతనికి ఆవేశం అసహ్యం ఒక్కసారి తన్నుకొచ్చాయి చి అన్నయ్య ఎంత స్వార్థపరుడివి అసలు వదినకు నీ ఈ ఆలోచన తెలిస్తే ఎంత బాధపడుతుందో ఆలోచించావా వదినకు నువ్వు అస్సలు తగవు విసురుగా లేచి వెళ్ళిపోయాడు రంగా వాళ్ళ మొహం వాళ్ళకేం తెలుసు మన కష్టాలు నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా చక్కనిది అలాగే కానీ గదిలోకి వెళ్ళాక మళ్ళీ మనసు మార్చుకోకు హెచ్చరించింది మూర్తిని ఆండాళ్ళు గదిలో నుండి వాళ్ళ మాటలు విన్న శాంతికి ఊపిరాగిపోతున్నట్టు అనిపించింది తను విన్నదంతా తన పిచ్చి ఊహ కావాలనుకుంది మూర్తి సాన్నిధ్యం రసరాగంలాగా తమ జీవితాలు సమన్వయ గానంలాగా అనుకుంటూ తను సాగించిన నిన్నటి రోజులకి ఊహించిన కాఠిన్యాన్ని చూపిస్తున్న ఈనాటి వాస్తవానికి ఎంత వ్యత్యాసం నేనేం పాపం చేశానని నాకు ఈ శిక్ష భగవంతుడా అనుకుంటూ జలజల కన్నీరు కార్చింది మూర్తి అర్ధరాత్రి దాటాక వచ్చి మాటా పలుకు లేకుండా పడుకున్నాడు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎలా ఉండగలుగుతున్నాడో అనుకుంది నా హృదయ సీమనంతా ఆవరించాలి నీ భావాలు అందులో పండాలి నీ తేనె మాటల పంటలు ఎంతగా కదిలించాయి అతని వాక్యాలు ఆనాడు ఎంతగా కుదిపేస్తున్నాయి గుండెని అతని ఆలోచనలు ఈనాడు శారీరక బాధతో పాటు మనసు కూడా మెలికలు తిరిగిపోతుంటే ఎక్కడలేని ఆక్రోశం ఒక దృఢ నిశ్చయం కలిగింది శాంతికి మర్నాడు ఆఫీస్ నుండి వచ్చిన మూర్తికి ఎంతో ఆనందంగా ఎదురొచ్చింది ఆండాళ్ళు ఒరే మూర్తి మనకు పట్టిన శని విరగడయ్యింది నువ్వు అలా ఆఫీస్కు వెళ్ళావో లేదో నీ పెళ్ళాం ఏడుపు రాద్దాంతం మొదలుపెట్టింది దొంగ కన్నీళ్లకు కరిగిపోతామనుకుందో ఏమో తను ఇక ఈ ఇంట్లో ఉన్ననని విడాకులు కోర్టు తీర్పు కోసం తను ఎదురు చూడనని నీతో తెగదింపులు చేసుకున్నానని నీకు చెప్పమని వెళ్ళిపోయిందిరా మేము బ్రతిమాలినా ఆగలేదు ఎవ్వరూ తోడక్కర్లేదు అంటూ ఆ నొప్పితోనే ఆటోలో వెళ్ళిపోయింది ఎంత మొండి మనిషో ఒక్క నిమిషం తల్లి కళ్ళల్లోకి చూసి ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు మూర్తి కళ్ళు మూసుకొని కాసేపు కుర్చీలో కూర్చున్నాడు ఎంతో మామూలుగా ఏమీ జరగనట్టు అమ్మ భోజనం వడ్డించు అన్నాడు భోజనం తిని గదిలోకి వెళ్ళి నిద్రపోయాడు తను అనుకున్నది ఇంత సులువుగా సాధ్యపడినందుకు కంటి నిండా కునుకు పట్టింది ఆ అండాళ్ళుకి మూర్తి మళ్ళీ బ్రహ్మచారి జీవితాన్ని కులాసాగా ఖుషీగా గడుపుతూ రాత్రిళ్ళు ఆలస్యంగా ఇంటికి వస్తూ మొదటి తారీఖు రాగానే జీతం మాత్రం ఆండాలు చేతుల్లో పోసేసి మరే విషయాల జోలికి వెళ్లకుండా హాయిగా ఉన్నాడు రెండో పెళ్ళి చేసుకొమ్మని ఆండాళ్ళు అతన్ని రోజు పోరు పెడుతున్నా పెళ్ళి పెళ్ళం అనే లంపటాలు ఇక తనకి వద్దని తెగ నిక్కచ్చిగా చెప్పేశాడు తనని కాళ్ళు కదపనీయకుండా ఎంతో ఒద్దికగా ఓర్పుగా పనులన్నీ చేస్తూ పోయే శాంతి లేకపోవడం ఎంతో కాలంగా కొడుకు తెచ్చే కట్నం మీద కన్న కలలు కరిగిపోవడంతో ఆండాళ్ళు నీరుగారిపోయింది ఏమీ చేయలేక అందరి మీద ప్రతి చిన్న విషయానికి తెగ విరుచుకు పడుతోంది అలా ఇంటి పరిస్థితులు తారుమారు కావడంతో మూర్తితో పాటు రంగా లక్ష్మీలు కూడా అసలు ఇంటి పట్టున ఉండడం మానేశారు వాళ్ళ అలవాట్లలో స్నేహితులతో కాలం గడుపుతున్నారు ఒకరోజు రంగా లక్ష్మి కలిసి మ్యాట్నీ చూసి ఆ సినిమాలోను తమ అమ్మలాంటి గయ్యాలి పాత్రను గురించి జోకులేసుకుంటూ నడిచి వస్తుంటే పక్క సందులోని ఒక ఇంటిలో నుండి మూర్తి బయటకు రావడం చూశారు అతను స్కూటర్ స్టార్ట్ చేసి బయలుదేరే వరకు అక్కడే ఆగిపోయి అతను వెళ్ళిపోయాక వెంటనే ఆ ఇంట్లోకి వెళ్ళారు దేవతలాంటి శాంతి వదినను అన్నయ్య దూరం చేసుకోవడానికి కారణం అక్కడ దొరుకుతుందని ఆ కారణం ఏదైనా దాని అంతు చూడాలనే ఆవేశంలో లోపలికెళ్ళిన వారికి ఆ దేవతే ఎదురయ్యింది ఒకరినొకరు చూసుకున్న వాళ్ళ మొహాల్లో ఆనందం వెల్లివిరిసింది వదినా అంటూ శాంతిని గట్టిగా కౌగిలించుకున్నారు నువ్వు మీ ఊర్లో ఉన్న హాస్టల్కి వెళ్ళిపోయావనుకున్నాను వదిన ఇక్కడే ఉంటూ మాకు కనపడకుండా ఇలా దూరంగా ఒంటరిగా ఉంటున్నావా ఇప్పుడే అన్నయ్యను చూసి ఇక్కడ ఇంకెవరన్నా ఉన్నారేమో నిన్ను అన్నయ్యను వేరు చేసేవాళ్ళు అని లోపలికొచ్చాము నిన్ను ఇక్కడ చూడడం చాలా ఆనందంగా ఉంది వదిన ఆరోగ్యంగా కనిపిస్తున్న వదిలను చూస్తుంటే ఇది అందమైన కళ కాదు కదా అన్న అనుమానం వేసింది ఇద్దరికీ నేను ఒంటరిగా ఎక్కడున్నాను మీ అన్నయ్య ప్రేమ నాకు రక్షణ కవచమైనప్పుడు ఆయన నన్ను తన గుండెలో నుండి ఎప్పుడూ బయటకు పంపలేదు నేనే ఆయన ప్రవర్తనకు కృంగిపోయి ఇంట్లో నుండి బయటకు వచ్చేశాను ఆయన ఈ రోగిష్టి భార్యను మర్చిపోయి మళ్ళీ పెళ్లి చేసుకొని ఆనందంగా ఉంటారనుకున్నాను కానీ ఆమె మాట పూర్తి అవకమునుపే చేతిలో పండ్లు కూరలు పట్టుకొని మూర్తి లోపలికొచ్చాడు తమ్ముణ్ణి చెల్లెల్ని ఆనందాశ్చర్యాలతో చూస్తూ శాంతి భుజాల చుట్టూ చేతులు వేసి అనురాగంగా దగ్గరకు తీసుకుంటూ ఎలా ఉంది మీ ప్రియమైన వదిన ఈ కర్కోటకపు అన్నయ్య బాగా చూసుకుంటున్నాడా లేదా అని చిరునవ్వుతో అడిగాడు అన్నయ్య నిన్ను అలా అన్నందుకు క్షమించు మేము నిన్ను సరిగా అర్థం చేసుకోలేదు ఇద్దరూ మూర్తిని చుట్టేశారు లేదు లేదు మీ తప్పేమీ లేదు మీ వదుల మీద మీకున్న ప్రేమ మిమ్మల్ని అలా మాట్లాడించింది ఆ ప్రేమే నన్ను అలా ప్రవర్తించేలా చేసింది అమ్మది అత్తయ్యది ఎలాంటి మనస్తత్వమో నాకు తెలుసు శాంతికి సపర్యలు చేస్తూనే వారి సూటిపోటి మాటలతో ఆమెను కృంగదీసేవారు తాను కోలుకోవడం మాట అటుంచి మనసులో రోజు చచ్చిపోతూ ఒకరోజు నిజంగానే ఆ ఊహే భరించలేనట్టు శాంతిని ఇంకా దగ్గరగా పొదివి పట్టుకున్నాడు మూర్తి నా మాటలతోనూ మౌనంతోనూ రెచ్చగొట్టి మీ వదినను ఆ ఇంట్లో నుండి బయటపడేలా చేశాను వెంటనే తను ఉంటున్న శాంతిధామం హాస్టల్కు వెళ్ళి తనకు అసలు విషయం నా మనసులో ఉన్న ఆలోచన చెప్పి తనని నొప్పించినందుకు క్షమాపణ అడిగి నేను కుదుటపడ్డాను పది రోజులు ఆఫీస్కు సెలవు పెట్టి ఈ ఇల్లు అద్దెకు తీసుకొని మీ వదినకు అన్నీ పెట్టాను తనకు సాయంగా ఉండడానికి హాస్టల్ నుండే ఒక అమ్మాయిని మ్యాట్రిన్ పంపారు ఇంట్లో వాళ్ళు నా పరిస్థితిని అర్థం చేసుకోలేకపోయినా నా స్నేహితులు ముందుకు వచ్చి నాకు ఆర్థికంగా ఆసరాగా నిలిచారు శాంతికి తన భర్తలోని ప్రేమికుడు పరిస్థితుల ప్రభావం వలన అసహాయత వలన మూగబోయాడు కానీ మాయమవ్వలేదని చూపాను అమ్మ కళ్ళల్లో నేను రోగిష్టి భార్యను వదిలేసి జల్సా చేసుకుంటున్న జులాయిని అలా చేయడం తప్పని కానీ శాంతిని మళ్ళీ ఇంటికి తీసుకురమ్మని ఆమెను ఆరోగ్యవంతురాలిగా చూడాలని కానీ అమ్మ ఏనాటికీ అనదు నాన్న నోట్లో నాలుకకు పక్షవాతం ఎప్పుడో వచ్చేసింది అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను ఈ నిజం ఏదో ఒకనాడు బయటపడేదే కానీ ఆ పాటికి నా శాంతి మళ్ళీ పరిపూర్ణ ఆరోగ్యం తిరిగి పొంది పూర్ణ చంద్రుడిలా కలకలలాడుతుంది కానీ ఒకటి మాత్రం నిజం ఆ ఇంటికి శాంతిని మళ్ళీ తీసుకురాను పరిస్థితులు మారే వరకు ఒక భర్తగా ఒక బాధ్యత కొడుకుగా నా పాత్రలు వేరువేరుగా పోషిస్తాను వాటిని కలిపి సమర్థవంతంగా నడపలేని అసమర్థుణ్ణి నేను గుండెలోని మాటలన్నీ ఒక్కసారి గుమ్మరిస్తూ అన్నాడు మూర్తి అన్నయ్య నీ మనసు బంగారం గర్వంగా అభిమానంగా అన్నారు రంగ లక్ష్మి ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే